మనం ఇప్పుడు దేశంలో ఎక్కువ ఆకస్మిక మరణాలను చూస్తూ ఉన్నాం. ఇందులో మొదటి స్థానం గుండె సంబంధిత వ్యాధుల ద్వారానే, హార్ట్ అటాక్సే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళను కాపాడడం కోసం మొదటి గంట, దాని గోల్డెన్ అవర్ అంటారు, గోల్డెన్ అవర్లో చికిత్స చేయించగలిగితే, దానికి సంబంధించిన ఒక ఇంజెక్షన్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళను కాపాడొచ్చు అని చాలామంది గుండె వ్యాధి నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో దేశంలో కొన్ని కోట్ల మంది గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 35 లక్షల మందికి పైగానే ఈ జబ్బుతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వైద్య ఆరోగ్యానికి సంబంధించి చాలా సంస్కరణలకు, చాలా కీలకమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తాజాగా గుండె సంబంధిత వ్యాధుల వాళ్ళకు కూడా అండగా నిలవడం కోసం, హార్ట్ అటాక్ నుంచి ఆకస్మికంగా చనిపోవడం నుంచి నివారించడం, దీని మీద దృష్టి పెట్టారు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తున్నట్లే. సో దీని మీద దృష్టి పెట్టి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళను తక్షణం కాపాడేదానికి గ్రామ స్థాయి నుంచే ఒక ప్రణాళిక ప్రకారం కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే మొదట గ్రామ స్థాయిలో ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత పిహెచ్సిలో ప్రాథమిక చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేయడం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్న క్యాత్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో అందులో టెస్టులు, స్కానింగ్లు, అవసరమైతే ఆపరేషన్లు చేయడం, ఇటువంటి ఏర్పాట్లు. అంటే గ్రామ స్థాయి నుంచే వైద్య సిబ్బందికి దీని మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఇచ్చారు, దాదాపు ట్రైనింగ్ కూడా పూర్తిగా వచ్చింది వీళ్ళకు. ఆ తర్వాత మొదటి గంటలోనే వాళ్ళకి ఇంజెక్షన్ అవసరమైంది ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం, ఆ ఇంజెక్షన్ ఫ్రీగానే వాళ్ళకి ఇవ్వడం, అది పిహెచ్సిలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత క్యాత్ ల్యాబ్స్ ఇప్పటికే జిల్లా స్థాయిలోనే అండ్ ఎక్కువ మంది జనాభా ఉన్న చోట ఒక జిల్లాకు 2, ఈ విధంగా క్యాత్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం కోసం సర్కార్ ఇప్పటికే 120 కోట్ల రూపాయలు కేటాయించింది కూడా. సో క్యాత్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి అక్కడ అవసరమైన అన్ని పరీక్షలు, సర్జరీలు అలాంటివి అవసరమైన కూడా చేసే విధంగా. సో ఈ మొత్తాన్ని ఎస్టీఈఎంఐ ఈ ప్రాజెక్టు ద్వారా, అంటే ఒక పైలట్ ప్రాజెక్టు కింద త్వరలో ప్రారంభించబోతున్నారు గుండె సంబంధిత వ్యాధులను కాపాడడం కోసం. ఎస్టీఈఎంఐ ప్రాజెక్టుకు త్వరలో శ్రీకారం చుడుతున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద. ఇది సక్సెస్ అయితే వచ్చే ఏడాది జనవరి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ రాష్ట్రం అంతా కూడా ఎస్టీఎంఐ ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి సర్కార్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అంటే గ్రామ స్థాయి నుంచే సిబ్బందిని దీనికోసం అందుబాటులో ఉంచుతున్నారు, జిల్లా స్థాయిలో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మొదటి గోల్డెన్ అవర్గా పిలిచే మొదటి గంటలోనే ఉచితంగా ఇంజెక్షన్ ఇవ్వడం కోసం సర్కార్ ఏర్పాట్లు చేస్తూ ఉంది. సో మొత్తానికి గుండె సంబంధిత జబ్బుల నుండి ఆకస్మిక మరణాలను నివారించడం కోసం ప్రభుత్వ స్థాయిలో ఏమేమైతే ఏర్పాట్లు చేయగలరు, ఏమేమైతే చేయగలుగుతారు, వాటన్నింటినీ క్షేత్రస్థాయి నుంచి కూడా అందుబాటులో ఉంచి ఈ మరణాలను నివారించే దిశగా జగన్ సర్కార్ అయితే బాగా ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు త్వరలో ప్రారంభించబోయే పైలట్ ప్రాజెక్ట్ ఎస్టీఎంఐ కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనికి సంబంధించి కొన్ని కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం కోసం కూడా సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. సో మొత్తానికి మీ గుండెకు జగనన్న హామీలాగా గుండె సంబంధిత వ్యాధుల వలన కాపాడడం కోసం మొత్తానికి శ్రీకారం అయితే చుట్టింది సర్కార్.